అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలని అధికారులను కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సూచించారు. టమాటా ధరలు కొండెక్కాయని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు మంచిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు విహెచ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అమ్మవారిని కోరుకున్నానని చెబుతున్న విహెచ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ విహెచ్ గారు ఉన్నారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి గుడిలో? పోలీసు వాళ్ళు అంటే కొద్దిగా జనం ఎక్కువ వస్తే వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఇంకా జనం పెరుగుతుంది, అయినా వాళ్ళను అందరినీ సంపించి అందరినీ దర్శనాన్ని చేయించుకుంటూ చేయాలనేది నా ఉద్దేశం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి మీద అందరికి ఆశలు ఉన్నాయి. మహిళలకు ఎక్కువ ఫోన్ ఎత్తుకొని వచ్చి ఫోనం పెట్టి, అమ్మ నాకు మంచి మొబ్బడి దొరకాలి, మంచి అత్త దొరకాలని వాళ్ళు చూస్తారు. అదేవిధంగా నేనే ఒకటి అడుగుతున్నా, టమాటా ధర 100 రూపాయలు అయింది, పేదవాడు ఎట్లా బతుకుతుంది? జల్దీ వర్షాలు కూర్చున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరిన, ఇది నేను కోరింది. అదేవిధంగా మా బతుకమ్మ గుట్ట కూడా 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, అది దాన్ని భూ కబ్జాదారు చేస్తే ఇవాళ అమ్మవారి దయవల్ల చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బోయర్ గారు, అదేవిధంగా జస్టిస్ జీవి భాస్కర్ రెడ్డి గారు నియమించారు. అమ్మవారి దయ వల్లనే ఈ నిర్ణయం జరిగింది. ఆయన కూడా సుప్రీంకోర్టు పోతా ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. ఇమీడియట్గా ఆ కార్యక్రమం కలెక్టర్ చేయాలి. అది బతుకమ్మ గుంట మా అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ బతుకమ్మ వేసే అవకాశాలు ఇచ్చినందుకు అటు చీఫ్ జస్టిస్ గారికి, ఇటు అమ్మగారి దయ వల్ల ఇది వారికి కూడా నష్టం. 16 కోట్లు పెట్టి ఘనంగా చేసి జరుపుకుంది అంటుంటే, అంబర్పేట విషయం బోనాలు ఎట్లా ఉంటాయి? అంబర్పేట నిధులు వస్తాయా బోనాల పండుగ? బోనాల పండుగ సారే వాళ్ళ పైసల మీద మేము డిపెండ్ లేమురా బాబు. అమ్మవారి దయ ఉంటే అందరు దానదత్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇస్తే మంచిదే, ఇవ్వకుండా మేము బోనాలు చేసుకుంటాం. వాళ్ళ మీద ఏమి డిపెండ్ ఉంటాం? అమ్మవారు నాకు చెప్పిందా ఏంటి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చినావు? అమ్మవారి మీద ప్రేమ ఉండి వచ్చినావు, తప్పనిసరిగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఏర్పాట్ల విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పూర్తయ్యాయి. వచ్చే బతుకమ్మ కుంటకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అయిపోయి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా పరిస్థితి ఉంది. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కూడా తను అమ్మవారిని వేడుకున్నట్టుగా విహెచ్ గారు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శివత కలిసి అరే సంబంధించారు.